హాయ్ అండి, నమస్తే. నేను మీ అనురాధ. ఈరోజు అటుకులతోటి మిక్సర్ చేసి చూపెడతాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ తక్కువతోటి. ఒక గ్లాస్ అటుకులకి కొంచెం పల్లీలు, జీడిపప్పులు, ఇంకేమైనా నట్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఒక స్పూను జీలకర్ర, చిటికెడు పసుపు, తగినంత సాల్టు, వెల్లుల్లిపాయలు 1-8 రెబ్బలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి కారంకి సరిపడ. కరివేపాకు ముందుగా ఒక ట్రే తీసుకొని సిల్వర్ ఫాయిల్ వేసుకొని అటుకులు పలచగా వేసుకోవాలి. దానిలో పల్లీలు, జీడిపప్పు, జీలకర్ర, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పై పైన అలా కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదు, ఇరిగిపోతాయి అటుకులు. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ వీడియో నేను ఎప్పుడో అక్కడ ఉన్నప్పుడు చేశాను, ఇంతవరకు పెట్టలేదు. ఈరోజు పెడుతున్నాను. 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం సాల్ట్ అన్నీ అంతా కలిసేట్టు కలుపుకున్న తర్వాత పలచగా ట్రేలో సర్దుకోవాలి. ఇప్పుడు ఓవెను 320 పెట్టుకుంటే సరిపోతుంది హీటు. ట్రే లోపల పెట్టేసుకున్న తర్వాత 10 మినిట్స్ టైం పెట్టుకుందాము. బాండీలో ఆయిల్ పోసి వేయించుకుంటే చాలా ఆయిల్ లాగేస్తాయి అటుకులు. ఇలా చేసుకుంటే ఆయిల్ తక్కువతో అయిపోతుంది. రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.